హలో అండి. నిజంగానే అరుణాచలేశ్వరాయ అనే మంత్రం వింటుంటే మనసు పులకరించిపోతుంటుందండి. ఎందుకంటే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. నేను గతంలో అరుణాచలం వెళ్ళాను, ఆగస్టులో అనుకుంటా, మిత్రులతో కలిసి. నాకు అక్కడ ఒక మనం కొండ చుట్టూ తిరుగుతాం కదండి, ఆ నడుస్తుంటాం వెళ్తున్నప్పుడు, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొంతమంది సాధువులు వరుసగా కూర్చొని ఉంటారు, వారికి డబ్బులు వేసుకుంటూ వెళ్తుంటాం మనం. ఒక సాధువు దగ్గర నా కాళ్ళు అప్రయత్నంగా ఆగిపోయినాయండి. ఈ మహానుభావుని నేను ఎక్కడో చూశాను అని చెప్పి మనసు తొలిచివేసింది. నాతో వచ్చిన వాళ్ళందరూ ముందుకెళ్ళడం అలా చూస్తున్నాను. ఇద్దరు ముగ్గురిని పిలిచాను, వెనక్కి వచ్చారు. వారు కూర్చొని భిక్షాటన చేస్తున్నారు. ఓం అరుణాచలేశ్వర ఆయన మహా అనుకుంటు నిజంగానే ఇంతే, ఇదే మంత్రం అరుణాచలేశ్వర ఆయన మహా అన్న. వారి పక్కనే నేను కాసేపు కూర్చొని భిక్షాటన చేయడం స్టార్ట్ చేశాను. నేను కూడా వారి పక్కనే విభూతి పెట్టుకొని నాకు కూడా, వారికి డబ్బులు వేసే వాళ్ళు నాకు కూడా వేశారు. నాతో వచ్చిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, లేవండి మాస్టర్ ఏంటి ఇదంతా అని చెప్పి. ఆగండి అని చెప్పాను. నా పక్కనున్న ఆయనతో కాస్త ఇబ్బందికరమైన సరే మాటలు కలిపాను. అయ్యా నేను మిమ్మల్ని చూశాను అని చెప్పాను. అయ్యా నేను మిమ్మల్ని చూశాను అని చెప్పాను. వారు చిరునవ్వు చిందించారు, చిరునవ్వే సమాధానం. అయ్యా నేను మిమ్మల్ని చూశాను అని చెప్పాను. అప్పుడు చెప్పసాగారు, అవును నువ్వు చూసావు నన్ను, నాకు గుర్తుందని చెప్పారు. నా మైండ్లో మెలగసాగింది. హైదరాబాద్లో నా తొలినాళ్ళల్లో, వృత్తిలోకి వచ్చిన తొలినాళ్ళల్లో నాకు ఒక కంపెనీలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గారి దగ్గర నేను నెలకు 500 రూపాయలకి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ మహానుభావుడే అక్కడ ఉన్నాడు. అయ్యా ఏంటి మీకు బజార్ ఘాట్లో ఇల్లు, అప్పుడే కార్లు అవి ఉండేవి, గొప్ప వ్యక్తి మీరు అంటే ఆ చిరునవ్వే సమాధానం. అంతా అరుణాచలేశ్వరుడే అని చెప్పి కాస్త ఆ పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల వారిని అడిగితే వారు ఎక్కువ మాట్లాడరు, వారి గురించి ఎవరికి ఏమీ తెలియదు అని చెప్పి చెప్పారు. అలాగే వారు ఏం పూజిస్తారు అంటే అరుణాచలంలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారట, అక్కడే ఉంటూ వారు కాలం నిలదీస్తున్నారట. అమ్మ కూడా చాలా పెద్దదైపోయిందట, అమ్మ అని పిలిచేవాడినప్పుడులో. పాపం శాటిలేకుంట గారి వైఫ్, నేను చిన్నవాడిని కదండి అప్పుడు డిగ్రీ కాగానే, అంటే ఇప్పుడంటే వయసు మళ్ళిపోయింది, కానీ మహానుభావం చూస్తుంటే నాకు అనిపించింది సర్వం ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఇచ్చనే. కాకపోతే నేనేంటి, మిత్రులు ఒత్తిడితో అరుణాచలం వెళ్ళడం ఏంటి, అరుణాచలంలో నాకు ఉద్యోగం ఇచ్చిన తొలినాళ్ళలో ఆ వ్యక్తిని నేను కలవడం ఏంటి, ఆ మహత్యం. అందుకే మిత్రుడు పృథ్వీ చెప్తుంటాడు, మళ్ళీ మనం వెళ్తున్నాం సార్ అరుణాచలం అని. అలా చెప్పినప్పుడల్లా నా మైండ్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేస్తుంటాయండి. వారి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రోజు గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నిద్రపట్టలేదు చాలాసేపు వరకు. ఉన్నదంతా కొడుకులకి, కూతుర్లకి, మనవలకి, మనవరాలకి పంచిచ్చారట. ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదట, పట్టించుకునే వాళ్ళే ఉండరేమో. నిజంగానేనండి, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు మన గొప్పల ముందు మనని పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఓడిపోయారండి, ఓడిపోయారండి వారు. ఎందుకండి స్వార్థం, ఎందుకండి స్వార్థం. వారు నాకు ఒకటే మాట చెప్పారు, అయ్యా నాలో ఉన్న దుర్గుణం ఏంటి అని అడిగాను. నీ స్వార్థం నాయన అన్నారు. ఓ మరణాచలేశ్వర ఆయన మహా, ఓ మరణాచలేశ్వర. మీరు అనొచ్చు నువ్వు జీవితం అనుభవించినవు, నువ్వు ఓడిపోయినోడివి ఎన్నైనా మాట్లాడతావు అని చెప్పి. నిజమే కావచ్చు, నిజమే కావచ్చు. నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు కదండి. ఓ మరణాచలేశ్వర ఆయన మహా, ఓ మరణాచలేశ్వర.